नमस्कार सोशल पोस्ट हेल्थ चैनल व्यूवर्स की स्वागत। ना पेर डॉक्टर चावा आंजनेयलु सीनियर ईएनटी सर्जन्नी। नेन हैदराबाद पंजागुट्लो एशियन ईएनटी केयर सेंटर लो उन्नानु। एशियन ईएनटी केयर सेंटर लो चेवी मुक्कु गोंतु समस्यलकी मेन चेवुलो चीम कारटं गानी विनिकिडि तग्गटं गानी चेवुलो गुय्यमनि सौंड टिनिटस प्रॉब्लम गानी वर्टिगो प्रॉब्लम गानी अलागे मुक्कु संबंधी मुक्कु दूलं वंकर गानी कंड बेरगटं गानी पालिप्स गानी सैनसैटिस प्रॉब्लम गानी वाइस प्रॉब्लम्स होर्सनेस ड्यू टू वोकल कॉर्ड पालिप्स गानी नाड्यूल्स नुंचि गानी अलाने वोकल कॉर्ड पैरालिसिस प्रॉब्लम नुंचि गानी गुरक प्रॉब्लम गानी अन्नी रकाल चेवी मुक्कु गोंतु समस्यलकु एशियन ईएनटी केयर सेंटर लो टेस्टुलु ट्रीटमेंट विधानालु अन्नी अंदुबाटुलो उन्नायि। ఇప్పుడు మనం కరోనా అనేది చూసినట్లయితే మెయిన్ గా రెస్పిరేటరీ వ్యాధండి। ఎందుకంటే మెయిన్ గా ముక్కు గొంతుని ఎఫెక్ట్ చేసిన తర్వాతే అదర్ సిస్టమ్స్ ని ఎఫెక్ట్ చేస్తది। ఫస్ట్ ముక్కు గొంతుని ముక్కులోనమో మెయిన్ గా నేసల్ మ్యూకోజా టర్బినేట్ మ్యూకోజా అని గొంతులోనో ఫెరింజల్ మ్యూకోజా అని ఇప్పుడున్న కొత్త వేరియంట్స్ అన్ని ఇంత ముందులాగా లంగ్స్ ని ఎఫెక్ట్ చేసినట్టు అంత ఎఫెక్ట్ చేయట్లేదు। ఈ డెల్టా వేరియంట్ అనుకోవచ్చు ओमैक्रॉन वेरिएंट अन्नी मेन मंदे थ्रोट पेन वेटे जलब वेटनाट अति तक मंदिर वामटिंग डयेरिया वस्तना रेस्पिरेटरी प्रॉब्लम्स अने चाल तक मंदिर वस्तना। सो इपड़ प्रस्तुत वेरिएंट मेन ईएनटी रिलेटेड रीजन्स अंटे मेन नोस थ्रोट सम केसेस ईयर एंकंटे मुक्कुलो इन्फेक्षन चेवुलो पोवडं वल्ल गानी लेदंटे लोपल लोपल चेवुलो ఈ వైరస్ ఎఫెక్ట్ కావటం వల్ల గాని ఈ మూడు ఆర్గాన్స్ ఈ మధ్యలో చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాయండి। మెయిన్ గా ఏందంటే చాలా మంది కూడా ఇప్పుడు కరోనా సింప్టమ్స్ మన తగ్గిన తర్వాత ముక్కులో శ్వాస సంబంధించినే గాని ముక్కులో స్మెల్ సంబంధించినే గాని ఎమ్మటే రికవరీ అవుతియా లేదా అని కొంతమందికి మనకి జలుబు తగ్గటంతో పాటు కరోనా వైరస్ నుంచి రికవరీ కావటంతో పాటు ఎక్కువ మందికి ముక్కులో జలుబు కూడా తగ్గిపోద్దండి। ఎందుకంటే మన కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందంటే మన ముక్కులో ఉన్న మ్యూకోజ్ అనేది హెల్తీగా మారిపోయిద్ది, అక్కడ ఉన్న ఎడిమా తగ్గిపోయిద్ది, సెక్రెషన్స్ తగ్గిపోతాయి, బ్రీతింగ్ చాలా బాగుంటది, డిస్కంఫర్ట్ అనేది ఎలాంటిది ఉండదన్నమాట। కానీ కొంతమందిలో ఇది కొన్ని రోజులు ఉండే అవకాశం ఉంటుంది। ఎస్పెషల్లీ ఏంటంటే మనకి ముక్కులో ఉన్న ఎపిథీలియం అనేది డ్యామేజ్ అయినప్పుడు ఆ టర్బినేట్ ఎపిథీలియం కావచ్చు, నేసల్ సెప్టల్ ఎపిథీలియం కావచ్చు, అవి డ్యామేజ్ అయినప్పుడు బేసిక్ గా అక్కడ డ్రైనెస్ వస్తదన్నమాట। దాంతో పాటు బర్నింగ్ సెన్సేషన్, పెయిన్ వస్తది। అందుకని ఈ మధ్యలో చాలా మందిని చూసినట్లయితే ముక్కు జలుబు తగ్గిన తర్వాత ముక్కులో నొప్పి వస్తుందండి, క్రస్ట్ ఫామ్ అవుతనేయండి, నొప్పిగా ఉంటుందండి అంటారు। సో ఇది సాధారణం అన్నమాట। ఎందుకంటే ఈ కరోనా వైరస్ అనేది ఆ ముక్కును గనుక ఎఫెక్ట్ చేసినప్పుడు ఎపిథీలియల్ డ్యామేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆల్రెడీ ఎవరకైనా ఎలర్జీ ప్రాబ్లం ఉన్నా, సైనస్ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి ఏందంటే ఇంతకుముందు ఇన్ఫెక్షన్స్ నుంచి వాళ్ళకి ఎపిథీలియం అనేది చాలా తక్కువ ఉంటుంది, ఆల్రెడీ ఇంతకుముందు ఇన్ఫెక్షన్లోనే డ్యామేజ్ అయి ఉంటుంది। సో దాని మీద ఈ కరోనా వైరస్ వచ్చినప్పుడు మనకి ఆ ఎపిథీలియం మోర్ డ్యామేజ్ అయిపోయి మనకి నొప్పి, డిస్కంఫర్ట్ అనేది వస్తదన్నమాట। యూజువల్గా ఇలా ఉన్నప్పుడు మనం ఏంటంటే కొంచెం ముక్కులో నేసల్ సెలైన్ స్ప్రేస్ వాడుకుంటూ ఉండాలి, అలాగే లోకల్ స్టెరాయిడ్ స్ప్రేస్ వాడుకుంటూ ఉండాలి। అవి వాడుతున్నట్లయితే ఆ మ్యూకోజ్ అనేది హెల్తీగా ఉంటుంది, బ్లడ్ వెజల్స్ కూడా డైలేట్ అయిపోయి బ్లడ్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది, ఎపిథీలియల్ సెల్ రికవరీ బాగుంటుంది అన్నమాట। అలానే కొంతమందిలో స్మెల్ తగ్గిన వాళ్ళు కూడా యూజువల్గా మనకు జలుబు తగ్గంలోనే ఇది రికవరీ కావడానికి అవకాశం ఉంటుంది। ఒకవేళ ఎవరికైనా స్మెల్ కరోనా తగ్గిన తర్వాత కూడా 10 రోజులకి రికవరీ కాకపోతే ఈఎన్టీ డాక్టర్ గారిని సంప్రదించి అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవటం మంచిదండి। సో మీకు ఈ శ్వాస సంబంధించిన, ముక్కు సంబంధించిన ఏదైనా ప్రాబ్లం కరోనా తర్వాత ఉన్నట్లయితే పర్సిస్టెంట్గా మీరు హైదరాబాద్లో ఉన్న పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో సంప్రదించండి। మీ సింప్టమ్స్ని బట్టి అవసరమైన టెస్టులు చేసుకుని వాటికి ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే మీ సింప్టమ్స్ పూర్తిగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది। ఆస్తమా అన్నది షార్ట్నెస్ ఆఫ్ బ్రీదింగ్, అంటే ఆయాసం, ఊపిరి ఆడకపోవడం, ఊపిరి తీసుకోవడంలో కష్టం అవడం, ఇలా ఎన్నో పదాలు మనం చెప్పొచ్చు।